వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో విత్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు లాక్డౌన్ విధించి రోజుకి యాభై రోజులైంది శ్రీవారి దర్శనం యాభై రోజులుగా భక్తులకు లభించక తపన పడుతున్నారు పడుతున్నారు శ్రీవారి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది ఎప్పుడు కొండకి వెళ్ళవచ్చు అని అసంఖ్యాకంగా ఉన్న భక్తజనం వారి ప్రశ్నలు సందేహాలు వేస్తూ వస్తున్నారు దీని అన్నిటికీ సంబంధించి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు సమగ్రమైన సమాచారం మనకు లైవ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సుబ్బారెడ్డి గారు నమస్కారం సుబ్బారెడ్డి గారు నమస్కారం అండి హలో శ్రీ సుబ్బారెడ్డి గారు నమస్కారం చెప్పండి స్వామివారి దర్శనం లభించక యాభై రోజులు ఈ రోజుతోటి యాభై రోజులు పూర్తయింది భక్తులు చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు తిరిగి స్వామివారి దర్శనం లభిస్తుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి చూడక యాభై రోజులైంది వివిధ రాష్ట్రాల నుంచి ఇన్ఫ్యాక్ట్ వేరే దేశాల నుంచి రావాలనుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాలేని పరిస్థితి అట్లీస్ట్ స్వరాష్ట్రంలో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికైనా దర్శన భాగ్యం త్వరలో లభించే అవకాశం ఉందా అంటే ఒక తండ్రి బిడ్డకి దూరమై యాభై రోజులు బిడ్డకి తండ్రికి ఒకే రకమైన ఆవేదన ఉంది ఇది భక్తుడు భగవంతుడికి పెట్టిన పరిశ్లాగా ఓం నమో వెంకటేశాయ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి చెప్పాలి ఆయన తలుచుకుంటే తప్పకుండా ఈ కరోనా మహమ్మారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాశనం చేసే ప్రక్రియ మొదలవుతుంది తప్పకుండా త్వరలోనే భక్తులకి దర్శన భాగ్యం ఆ స్వామి కల్పిస్తాడని మేమందరం కూడా భావిస్తున్నాం మేము ప్రథమ సేవకులుగా మేము అక్కడ ఇప్పుడు భక్తులకి దర్శనాలు ఆపేసినా అక్కడ నిరంతరము స్వామివారి కైంకర్యాలు మార్నింగ్ సుప్రభాతం నుంచి ప్రతి ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి సాయంకాలం ఏకాంతం రాత్రి ఏకాంత సేవ వరకు ఇంక్లూడింగ్ కళ్యాణోత్సవాలు అన్నీ కూడా జరిపిస్తూనే ఉన్నాం అక్కడ జరిగే ప్రతి పూజ ప్రతి యాగం వేదపారాయణ ఇన్ని కార్యక్రమాలకు కూడా మేము ఒకటే సంకల్పం ఈ కరోనా మహమ్మారిని నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ ముఖ్యంగా మీ భక్తులని ప్రజలని అందరినీ కాపాడమని ఆ దైవ దైవాణ్ణి రోజు కూడా మేమందరం ప్రార్థిస్తున్నాం అక్కడ పూజ అక్కడ కైంకరాలు పూజలు చేసే స్వాములందరూ ప్రార్థిస్తున్నారు అక్కడ ఉండే ప్రతి ఒక్క సేవకుడు కూడా ఇదే కార్యక్రమం జరిపిస్తున్నాము గత యాభై రోజుల నుంచి ఎందుకంటే ఇది ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు ఎప్పుడు దర్శనాలు ఇస్తాము అనే దాని మీద ఈ వ్యాధి ఎంత త్వరగా తగ్గుముఖం పడుతుందని దాఖలాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనిస్తే అప్పుడు మనకి ఈ అవకాశం వస్తుంది కాబట్టి ప్రధానంగా మనం రోజూ చేసే పార్ధనలో ఈ వ్యాధి త్వరగా తగ్గించేదానికి ఆ భగవంతుడు త్వరగా పూరుకుంటాడని ఆశిస్తూ ఉన్నాం కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి